కూర్చోపెట్టి గేమ్స్ ఆడతాడా, పైగా కనపడే మనిషి అంటే లెక్క లేదు. ఆ విఆర్ పెట్టుకుని డేట్ కి సంబంధం లేని విషయాలు మాట్లాడతాడా? వాడు అసలు వాడిని కాదు, నన్ను ఎంకరేజ్ చేసి పంపిన వాళ్ళని అనాలి. ఏదో నీ కష్టం చూడలేక. వాట్ కష్టమా? వుడ్ యు మీన్? ఎప్పుడూ ఒంటరిగా తిరుగుతుంటా, ఫోన్ చేశాడని ఫోన్ చేయలేదని అలగడానికి, గుడ్ మార్నింగ్లు గుడ్ నైట్లు చెప్పలేదని మూతి ముడుచుకోవడానికి, టైంకి రాలేదని కాంప్లిమెంట్ చేయలేదని, ఫైన్ కింద గిఫ్ట్స్ ఇవ్వడానికి ఎవరూ లేరని. అందుకే నిన్ను డేట్ కి వెళ్ళమని సజెస్ట్ చేశాను. అదే కొంచెం సెక్సీగా డ్రెస్ అయి ఉంటే, అంటే వర్చువల్ గా కాకుండా రియల్ గా చూసేవాడు. వావ్, ఫామ్ హౌస్ పార్టీనా? ఫైన్, పిక్ మీ అప్ అట్ 10. రమ్య, ఈ అను చెప్పిన మాటలు వినకు. తను చేయడమే కాకుండా అందరూ తనలా చేయాలనుకుంటుంది. వెళ్ళి మీ అమ్మ చెప్పిన వాడిని కలు. రమ్య, ఎవరినైనా టార్గెట్ చేసి వాళ్ళకి నచ్చిన విషయాలేవో నచ్చని విషయాలేవో తెలుసుకుని గో ఆఫ్టర్ దెమ్. ఈ వాగ్ లాగా ఆలోచిస్తే యుల్ నెవర్ ఫైండ్ యువర్ గాయ్. వాగ్ 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 ఇస్ ద ఓన్లీ వే టు బి వైఫ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ ఆఫ్ ఎ సెలబ్రిటీ. వినడానికి ఎంత బాగుంటుంది. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఏ పార్టీకి వెళ్లారు అని పేపర్లో ఫ్రంట్ పేజ్ న్యూస్ లా చదువుతాం. విక్టోరియా బెక్హామ్ దేనికి బ్రాండ్ అంబాసిడర్ అయిందని ఇంట్రెస్ట్. మ్యాచ్ పక్కకు పెట్టి సాక్షి, ధోని, ప్రియాంక రాయనా, రీవా జాడేజా ఏం వేసుకున్నారని చూస్తారుగా. అలాంటి వ్యాగే నీ ఫ్రెండ్ అయితే నీకు గర్వంగా ఉండదా? ఏమంటావు రమ్య? గోపి, నువ్వు దీనికోసం ఆ వెంట పడుతుంది? ఆరు నెలల ముందు వరకు రవీంద్ర జడేజా, మొన్నటి వరకు రోహిత్ శర్మ, ఇప్పుడేమో క్రిస్ గేల్. ఈ వ్యాగ్ గోల్ తెలియంత వరకు నో చాయిస్, జస్ట్ వెయిట్. అయ్యో గోపి, నా కోసం వెయిట్ చేయకు. నాకు క్రిస్ గేల్ తో సెట్ అయిపోతుందని ఫుల్ కాన్ఫిడెన్స్. రమ్య, ఆ గొడవ పెద్దగా అయ్యేటట్టుంది. కాల్ వచ్చింది. ఏ కాల్? అదే నీ పెయింటింగ్ పార్ట్ చేసిన. అయినా నీకెందుకు కాల్ వచ్చింది? ఆ రోజు రిజిస్ట్రేషన్ నా పేరు మీద చేశారు కదా, అందుకనుకుంటా. ఆర్టిస్ట్ నేను కాదు నువ్వు అని చెప్పేలోపై కాల్ కట్ చేశాడు. కాల్ బ్యాక్ చేయి, నేను మాట్లాడతా. అవసరమా ఇంతటితో? వదిలే రమ్య. అనూస్ రైట్ రమ్య. అనూస్ ఆల్వేస్ రైట్. ఎప్పటికైనా నీ లైఫ్ లో కరెక్ట్ అడ్వైస్ ఇచ్చే నేనే, గుర్తుంచుకో. ఇట్రా రైట్ స్వైప్ చేయి. There is no perfect guy. ఉన్న ఇడియట్స్ లలో ఒక్కడిని వెతుక్కోవాలి. నువ్వు మారవు. అరే రమ్య, లుక్ ఎట్ ద బ్రైట్ సైడ్ బ్రో. నాకు అవసరం లేదు. దీనికేదో పెద్ద తెలిసినట్టు. దీనికి ఎవరు దిగొస్తాడో ఏంటో, నా కోసం ఎవ్వరూ దిగిరారు. ఆల్రెడీ దిగొచ్చాడేమో. కళ్ళతో కాకుండా మనసుతో చూడు. అస్సలు మీకు అడ్వెంచర్ స్పోర్ట్స్ ఎక్స్పీరియన్స్ ఉందా? మనం చేసేది ఈవెంట్ ఆర్గనైజేషన్, దానికి మనమే అడ్వెంచర్ చేయడం అవసరమా? ఐడియా మాత్రమే ఉంది, కానీ వర్క్ ప్రెషర్ అండ్ డెడ్లైన్స్ వల్ల ఈ కంపెనీ లాస్ లో ఎందుకు నడుస్తుందో ఇప్పుడు అర్థమైంది. ఈ ప్రపోజల్ లో ఇన్ఫర్మేషన్ ఉంది కానీ సోల్ లేదు. అయినా వర్క్ ప్రెషర్ ఏంటి? మన ప్రోడక్ట్ ని మనమే ఎక్స్పీరియన్స్ చేయకపోతే ఎలా? హౌ ఆర్ యు గైస్ గోయింగ్ టు మార్కెట్ ఇట్? వీడు పురుగుల మందు కంపెనీకి బాస్ అయి ఉంటే ఏం చేసేవాడు? అలాంటి పనులు ఇలాంటి జూనియర్స్ తో చేయిస్తాను. ఎనీవే గైస్, లెట్స్ బ్రేక్ ద మోనాటని అండ్ హావ్ ఎన్ ఇంక్రెడిబుల్ సెన్స్ ఆఫ్ బీయింగ్ అలైవ్. అడ్రినల్ రష్ ని ఎక్స్పీరియన్స్ చేద్దాం. ధైర్యంతో, తెగువతో లెట్స్ కాంకర్ ది అన్కాంకరబుల్ ఫియర్. లెట్స్ గెట్ ప్రాజెక్ట్ విక్టరీ. చేతు, లాస్ట్ టైం చేసిన డాక్యుమెంట్ కి దీనికి తేడా లేదే, ఫైల్ కలర్ తప్ప. తేడా ఎందుకుండాలి? ఏం మారిందని? చేతు, నిన్న నేను పంపిన డాక్యుమెంట్ కదా అది. ఏం పంపావు? మనం చేసిన ఎక్స్పీరియన్సెస్ తో అప్డేట్ చేసిన డాక్యుమెంట్. నేను చేయమని చెప్పలేదే. హియర్స్ మై కాపీ.
గాయ్స్ ఎక్స్క్యూజ్ మీ హా, ఈ రిడిల్ ఆన్సర్ చెప్పతే మా చెల్లి ఫాలోఅప్లతో చంపేస్తుంది. ప్లీజ్. నేను నిన్ను తీక్షణంగా చూస్తాను, నువ్వు నన్ను తీక్షణంగా చూస్తావు. నాకు మూడు కళ్ళు కానీ చూడలేను. నేను సైగ చేస్తే నువ్వు నేను చెప్పినట్టు చేస్తావు. నేను ఎవరిని? మన సాడెస్ బాస్ వికీవి. ట్రాఫిక్ లైట్. సారీ గైస్, జస్ట్ ఎ మోమెంట్. సో ల్యాండ్ యాక్టివిటీస్ నైస్, వాటర్ యాక్టివిటీస్ వెరీ నైస్, స్కై యాక్టివిటీస్ పార్ట్నర్ కంపెనీ చేస్తుంది కదా, మనం చేయాల్సిన అవసరం లేదు. పారాగ్లైడింగ్ వాళ్ళు ఇంక్లూడ్ చేయలేదు, కానీ మనం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు అది కూడా క్లయింట్కి ఇస్తే బాగుంటుంది అనిపించింది. వెరీ గుడ్, ఆసమ్. ఇప్పుడు ప్రాజెక్ట్ ఫ్యాక్టరీ ప్రపోజల్కి లైఫ్ వచ్చింది. Good job, Ramya and team. This one is a winner. Ramya, ippudu nunchi nu naaku report chey. But tanu na team member. I know, kani she will report to me. Are Ramya, come to my cabin, we need to discuss. Enti proposal bond ani pilchada, vippadaniki pilchada? Ha, ade podupukata vippadaniki. Ammai andanga unte private conversation lu vastayi, important assignment lu vastayi. ఇది నీరజ్ చేసిన ప్రపోజల్. ఇందులో బంగీ కార్డ్స్, నైలాన్ హోక్స్ అండ్ క్లైంబింగ్ సేఫ్టీ హార్నెస్ రాశాడు. ఎక్స్పెన్సివ్ అవ్వదా? హ్యావ్ ఎ సీట్. ఆల్టర్నేట్ గా రోప్ లాడర్స్ అండ్ క్లైంబింగ్ నెట్స్ వాడుకోవచ్చు, చీప్ కూడా. అది సేఫ్? మనం 100% షూర్ ఉండాలి. ఇంతకు ముందు వాడాము, ఎస్ దే సేఫ్. ఎంత కాన్ఫిడెంట్ ఉన్నా ఏదో ఒక ప్రాబ్లం రావచ్చు, దాన్ని మేనేజ్ చేసే స్కిల్ మనకు ఉండాలి. ఉంది. ఐ లైక్ యువర్ కాన్ఫిడెన్స్. ఇప్పటి నుంచి యూ హ్యాండిల్ ద ప్రాజెక్ట్, ఓకే? ఓకే. ఎనీథింగ్ ఎల్స్? కాఫీ? యా షూర్. యు నో ఐ లైక్ యువర్ యాటిట్యూడ్. వీ కెన్ గో వెల్ యాజ్ అ టీమ్. నీలో వైస్ ప్రెసిడెంట్ అయ్యే పొటెన్షియల్ నాకు కనిపిస్తుంది. బాస్లకి అబ్బాయిల్లో బద్ధకం, అమ్మాయిల్లో పొటెన్షియల్ చాలా తొందరగా కనపడతాయి. ఈ ఫీల్డ్లో ఆ పొజిషన్కి అమ్మాయా? వై నాట్? నేను చేయగలనేది నువ్వు ఎందుకు చేయాలి? ఐ డోంట్ సీ ఎనీ డిఫరెన్స్. జస్ట్ సీ, నేను పార్ట్నర్ అయిన తర్వాత యూ విల్ బి ద వైస్ ప్రెసిడెంట్. పార్ట్నరా? ఏం డౌటా? కాన్ఫిడెన్స్ ఉంటే చాలు, మిగతాది స్కిల్తో మేనేజ్ చేయొచ్చని నాకు బాగా నచ్చేవాళ్ళు చెప్పారు. అమ్మాయిలతో కాఫీలు, ప్రపోజల్లు, ప్రమోషన్లు, మనకేమో నీతులు. వాట్? అర్థం కాలేదు. విక్కీ ప్రపోజల్ బాగా రాలేదని క్లాస్ పీకాడు. పూజతో నా పెళ్లి కారణమన్నాడు. మ్యారేజ్కి ప్రపోజల్ బాగా రాకపోవడం సంబంధం ఏంటి? డోంట్ డిప్ యువర్ పెన్ ఇన్ కంపెనీస్ ఇంక్ అన్నాడు. అదేంటి? వాల్డిస్ని ఒక సందర్భంలో వాళ్ళ ఎంప్లాయీస్కి చెప్పాడంట అని విక్కీ నాకు చెప్పాడు. అర్థం కాలేదు. ఒకే ఆఫీస్లో లవ్ అండ్ కెరియర్ ఉండకూడదంట, ఏదో ఒకటి సాక్రిఫైస్ చేయాలట. చేయకపోతే పర్ఫార్మెన్స్ దెబ్బతిని కెరియర్ ఎఫెక్ట్ అవుతుందంట, లవ్ కూడా ఎఫెక్ట్ అవుతుందంట. కంపెనీకి రావడానికి నా మోటివేషన్ ప్యూర్లీ గర్ల్స్. అయినా వీళ్ళని చూస్తుంటే డిప్పింగ్ కాదు, ఏకంగా స్విమ్మింగ్ చేస్తున్నట్టున్నారు. నీతులు ఎదుటి వాళ్ళకి చెప్పడానికి బాగానే ఉంటాయిరా. నీరజ్, నైట్ ఫ్రీయా? యా 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 యా, ఫ్రీనే. ఎందుకు? త్రీ అవర్స్. యా. ఫోన్ లాంటివి? నో నో నో, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తా. షూరా? యా. చేయగలుగుతావా? షూర్ బేబీ, ఎనీథింగ్ ఫర్ యూ. అయితే ప్లీజ్ ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ కంప్లీట్ చేయవా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నిన్న బాయ్ ఫ్రెండ్ తో పబ్కి వస్తానని ప్రామిస్ చేశాను. ప్లీజ్ నీరజ్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. బాయ్ 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 బాయ్. కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్ పర్సనల్? షూర్. నీ పర్సనాలిటీకి, ఎజిలిటీకి, ఫోకస్కి ఏ క్రికెటో, ఫుట్బాలో, కబడ్డీ చూస్ చేస్తుంటే మన నేషనల్ టీంలో ఉండేవాడివి. లాట్ ఆఫ్ ఫేమ్ అండ్ మనీ. ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఎందుకు? బికాజ్ అడ్వెంచర్ స్పోర్ట్స్లో యువర్ ద ప్లేయర్, యువర్ ద రెఫరీ. వెరీ అన్యూజువల్ కదా. యు నో ఇట్స్ ఆల్ అబౌట్ రూల్స్ అండ్ కాంపిటీషన్. స్పోర్ట్స్ అంటే ఎవరో పెట్టిన రూల్స్ని ఫాలో అవుతూ
తోటి వాళ్ళతో కంపీట్ చేయాలి. అదే అడ్వెంచర్ స్పోర్ట్స్లో యు కంపీట్ విత్ యువర్ సెల్ఫ్ అండ్ రూల్స్ ఆర్ సెట్ బై ద నేచర్. నేచర్లో ఉన్న లాస్ని, నేచర్లో ఉన్న అన్ప్రెడిక్టబిలిటీని వాడుకుంటూ నిన్ను నీ భయాన్ని నువ్వు గెలవాలి. దాట్స్ సంథింగ్ ఐ లవ్ టు డూ. ఆ రష్యే వేరు, అది గెలుపంటే. అబ్బో చాలానే మ్యాటర్ ఉంది. ఆఫ్ కోర్స్ యు వర్కింగ్ విత్ ద బెస్ట్. ప్యార్ దీవానా హోతా హై మస్తానా. నాలుగు గోడల మధ్య నాతో చేయించి బయటకు వచ్చినప్పుడు మీరు చేస్తున్నట్టు బిల్డప్ప. ఏ టేక్ ఎ చిల్ పిల్, గో అండ్ సిట్ దేర్. సిట్ రితి, బీ కేర్ఫుల్, చేయి కాలుతుంది. ఐ కాంట్ డూ దిస్. నైస్ మాస్టర్ షెఫ్, దిస్ ఇస్ బర్న్డ్. నచ్చలేదా? టేస్ట్లెస్ పీపుల్. లెట్స్ గెట్ స్క్యూవర్స్. టూ డేస్లో పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఉంది. అన్ను రానుంది, నువ్వు వస్తావా? పెయింటింగ్ ఎగ్జిబిషనా? నన్ను వదిలే, నాకేం అర్థం కాదు. అర్థం కావడానికి ఏముంది, నచ్చిందో లేదో చెప్పు. ఏ బార్బిక్యూ చెయ్యమ్మా, బర్న్ చేయకు. యా యా, ఐ నో. రితి వస్తుందా? రితి రాకపోతే నువ్వు రావా? నీకు ఇష్టం లేకపోయినా రితి వస్తే వచ్చేవాడివా? ఆబ్వియస్లీ. దాని వెంట ఎప్పుడు అంటే నీకు సిల్లీగా, పిచ్చిగా టైం వేస్ట్ అనిపించదా? ఎవరినైనా ఎప్పుడైనా ప్రేమించావా? నిజంగా ప్రేమిస్తే ఇంతకంటే సిల్లీ థింగ్సే చేస్తాం. ఫనీ థింగ్ ఏంటంటే, ఈ సిల్లీ స్టూపిడ్ పనులు చేస్తున్నావు తెలిసినా యు డోంట్ కేర్ వెన్ యు ఆర్ ఇన్ లవ్. రమ్య, హాయ్. రమ్య. Yeah, sure. Thanks, Romeo. ఎందుకు? నిన్న క్లయింట్కి మెయిల్ చేసి కవర్ చేసినందుకు. Part of my job. Actually, కాలేజ్ రీయూనియన్ పార్టీ వల్ల మర్చిపోయాను. ఆ, వాళ్ళ ప్రాజెక్ట్ పని మీద బయటికి వెళ్ళావని చెప్పాను. ఓ, రమ్యా, యూర్ ఎ స్వీట్ హార్ట్. యు డిజర్వ్ ఎ ట్రీట్. ఎక్కడ ఎప్పుడు ఏం కావాలో నువ్వు చెప్పు. రేన్ చెక్ అంటే ఇప్పుడు వద్దు, ఇంకెప్పుడైనా తీసుకుంటా. ఓకే. అదేంటి రేంజ్ చెక్ అంటే? మాట ఇవ్వడమే కదా. చిన్న వేరియేషన్. షో యు వాంట్ టు సైన్ దిస్? ఆఫ్ కోర్స్. నేను వెళ్ళేదైనా తెచ్చుకుంటాను. యా షూర్. సెల్ఫీలు తీసుకోను, లేట్ అవ్వదు. నీకేమైనా కావాలా? నో నో, ఐ యామ్ గుడ్. Sure? Yeah. Get the sorted mushrooms. They're very good. Okay. Buttermilk? Hmm. It's good for hangovers. This is really good. I told you. I love this place. Hmm. నన్ను చూసాగావా? నాకిక్కడ నువ్వు తప్ప ఇంకెవరూ తెలియదు. Shall we leave? Yeah. నేను డ్రాప్ చేయను. ఆర్ట్ ఎగ్జిబిషన్కి వెళ్తున్నా దగ్గరలోనే. చూద్దామేనా? Yeah. I can come. నీకు ఆర్ట్ తెలుసా? నాకు తెలియదు, నీకు తెలుసు అనుకుంటా. Show you want to join? Try చేయడంలో తప్పలేదు కదా. So, can I? Yeah. Hmm. నాలు హలి రంగుల, నాలు ఆశలి కుంచల, కలిసెనే నీ రూపమై ఈ భావనే. Let's go. Yeah. Yeah. Toto.
సిస్టరా, ఉన్నప్పుడు గుర్తించాం, పోయిన తర్వాత మాట్లాడుకుంటాం. ఏంటది ప్రాణం? వీడు ఇచ్చేశాడు, ఈరోజు ఎవ్వరూ లేరు. అయితే మనం కాఫీకి వెళ్దాం. విక్కితో వర్క్ చేయడం నీకు ఎలా అనిపిస్తుంది? తెలిసి అడుగుతున్నావా, తెలుసుకోవాలని అడుగుతున్నావా, నువ్వు ఏదో చెప్పాలని అడుగుతున్నావా? షట్ అప్. ఆ డిక్టేటర్ని హ్యాండిల్ చేస్తున్నందుకు నీకు ఒక మెడల్ ఇవ్వచ్చు. నో, విక్కీ ఈజ్ సో డిసిప్లిన్డ్, ఫోకస్డ్, ప్లాన్డ్. హీ సచ్ ఎ నైస్ పర్సన్. ఈ మధ్య చాటింగ్లు మీటింగ్లు బాగానే జరుగుతున్నట్టున్నాయి. కొంచెం కొంచెం దీస్ డేస్. అబ్బో, ఏం మాట్లాడతారేంటి? అడ్వెంచర్ స్పోర్ట్స్, పెయింటింగ్స్, మ్యూజిక్. సౌండ్స్ బోరింగ్. ఆగాకు, నువ్వు చెప్పే మాటలకి నువ్వు చేస్తున్న పనులకి అస్సలు సింక్ అవ్వట్లేదు. నాకేదో తేడాగా ఉంది. ఒక్కసారి గేల్తో సెట్ అయిపోతే ఇండియాలో పాడేసే పాడేసి. గేల్తో సెట్ అవుతుంది అనుకుంటున్నావా? Yes. అయితే ఇండియా కాదు, పాడింగ్ ఇన్ వెస్ట్ ఇండీస్. అయ్యో, ఇంత చిన్న పాయింట్ ఎలా మిస్ అయ్యా? ఓ గాడ్, షిట్, పెద్ద షిట్. లైఫ్ ఇస్ వర్త్లెస్. పాగల్. ఆబ్వియస్. Rising Pune Super Jet. Sundar. Washington Sundar. Hey Anu, Vicky got his project victory. Work needi credit varda. Ala na kanu. Abbo, soft corner. క్లయింట్ కి ప్రాజెక్ట్ నేను చేశానని క్రెడిట్ మొత్తం నాకే ఇచ్చాడు. నాది వాంట్ టు మీట్ మీ. మన టీమ్ కి ముంబై వెళ్ళడానికి టికెట్స్ మెయిల్ చేశాడు. నేను రాదు, ఐ హావ్ టు కిస్ సమ్ మోర్ ఫ్రాగ్స్. అందులో నుంచే ప్రిన్స్ చార్మింగ్ వస్తాడు. ఇక్కడే వెక్కి ఇండిగిజలేకపోతున్నాను, మళ్ళీ ముంబైలోనా? కౌంట్ మీ అవుట్. ట్రూ లైస్. హీ వాంట్స్ టు సీ యూ అనకుండా క్లయింట్ పేరు వాడుకుంటున్నాడు. షట్ అప్. టార్గెట్ నీకు నచ్చింది కదా, వన్ ఫ్రీ అడ్వైస్. విక్కీ ఎక్స్ప్రెస్ చేయకపోయినా నీ మనసులో మాట నువ్వే చెప్పే. డోంట్ వెయిట్ ఫర్ హిమ్. విక్కీ నో చెప్తే? అవును కదా, అప్పుడెలా? వేరే వాడిని వెతుక్కో. ప్రపంచంలో వాడికన్నా పెద్ద తోపులు చాలా మంది ఉన్నారు. బి పాజిటివ్. ఎస్ కూడా చెప్పొచ్చు కదా. అయ్యో, మరి ఎస్ చెప్తేలా? అయ్యో, మరి ఎస్ చెప్తే రమ్య యుఎస్ కెళ్ళడం ఎలా? US University Scholarship Confirmation. Oh, wow, congrats. Wow, yay.